తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సభవరంలో ఘనంగా ఎన్టీఆర్ 26వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. సభవరం అంతకాపల్లి మొగలపురం పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎన్టీఆర్ విగ్రహ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. అలాగే రాజే రాజ్యం ఇచ్చారో అదే ఎన్టీ రామారావు గారి నుండి పడికి ఈ జగన్మోహన్ రెడ్డి పాదాలను ఆదేశము ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆ రోజు తన మంత్రి అవలంబించి చేస్తే రామచంద్రరావు గారు మంత్రిని ఏసీబీతో ట్రాక్ చేయించి అరెస్ట్ చేసిన ఏకైక భారతదేశంలో ఏకైక నాయకుడు మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. నిజాయితీ మన మారిపోయారు. అక్కడికైనా చదవలసిందేమో గాని ఎన్టీ రామారావు కంటే ఏ స్కీమ్ చూసినా దేశవ్యాప్తంగా ఉన్న స్కీములు గారు మహిళ సమాన ఆవిష్కరణలు మొట్టమొదటి స్నేహితులు ఎన్టీ రామారావు గారు. ఇందిరా గాంధీ గారు కూడా ఆలోచన రాలేదు. దేశం అంతా సమానత్వం వచ్చింది. మహిళా రిజర్వేషన్స్ ఆ రోజు 6% పెడితే మేము 33% అయింది. అలాగే 60% అవబోతుంది. దానికి కారణం ఎన్టీ రామారావు గారు. పరిపాలనలో సంస్కరణ పటేల్ పత్రాన్ని రద్దు చేసి ప్రజలకు స్వేచ్ఛకు లేకే ఎన్టీ రామారావు గారు. మరి ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఇంకా మెరుగుపరిచి సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మా ఆర్థిక ఆదాయాన్ని పెంచారు. సపోర్ ఉంది. సపోర్ కూడా చాలా ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. కారణం యూనివర్సిటీ సారం అనేక విషయాలు తేడా అనేక పథకాలు తెచ్చారు. గల 3 ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గొప్ప కార్యక్రమం అనౌన్స్ చేశారు. అందరూ ఆరో చెప్పాలా అమ్మా జగన్మోహన్ రెడ్డి పోటీ మహిళారా గాంధీ సాగర్ 9 గంటల కదా 15 గంటల అరగంట పెంచే మహానుభావులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బాగుంది. డబ్బులు మొత్తం ఆదాయం ఎంపీ పంపించండి. గౌరవనీయులు శ్రీనివాసరావు గారికి అలాగే గండి రవి గారికి చెత్తలు బాబురావు గారికి గ్రామ సర్పంచ్ రెడ్డి పంచాయతీ సంపూర్ణ గ్రామ సర్పంచ్ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి మోహన్ నాయుడు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరి మాజీ మంత్రి మరి బండారు సత్యనారాయణమూర్తి గారికి అలాగే బీబీఎంపీ ఫ్లోర్ లీడర్ మీనా శ్రీనివాసరావు గారికి వీరనాయక బండికా బాబురావు గారికి స్థానిక సర్పంచ్ విజయ ప్రసాద్ గారికి ఎన్టీపీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీ అందరికీ కూడా హృదయపూర్వక కార్యక్రమాన్ని పురస్కరించాలి. మరి మహానీయుడికి నివాళులు అర్పించే భాగ్యం నాకు మనం తగినట్టు ఎంతో పనులు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రెండు విషయాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. పడుపు బలహీన వర్గాల నేత అని చెప్పి మన ఎన్టీఆర్ గారికి పేరు అంటే చాలా మంది ముస్లిం వాళ్ళు కానీ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ ఒక రూపాయి కూడా లేని మరి వాళ్ళు ఎలా ఆదుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేసిందే మరి వర్కే నందమూరి తారకరామారావు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మరి ఆహారానికి కూడా తిండి తిప్పలేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టిన నేత మహనీయుడు మన నందమూరి తారకరామారావు గారు. అలాంటి నాయకులు పెట్టిన పార్టీలో మనందరం కూడా ఉన్నందుకు నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని చెప్పి భావిస్తూ ఇంకొక మాట మరి అప్పటిదాకా రాజకీయాలు చేయాలంటే ఏదో కొంత మున్సిపో కన్నాలంటే నాయకుల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. మరి సామాన్య మనుషులు సామాన్య నాయకులు కూడా చేసిన కనుక అలాగే నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుల యొక్క ఆశీస్సులు మన మీద ఎవరో ఉండాలని రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం
ఇక్కడ సత్యనారాయణ గారి ఎమ్మెల్యేగా గెలవాలని అక్కడ తారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయ్యి మళ్ళీ మా అందరికీ స్వర్గనామం అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం చేసినందుకు అందరికీ పేరు పైన ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. Yeah.